హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BV65 వ్లాగ్స్ భవానీస్ కిచెన్. ఈరోజు ఇడ్లీ దోశ అన్నంలోకి హోటల్ వాళ్ళు తయారు చేసే సాంబార్ చేస్తున్నాను. సాంబార్ చేయడానికి ఒక అరగంట ముందు చింతపండు నానబెడుతున్నాను. పెద్ద నిమ్మకాయ చేసిన చింతపండుని ఏలం లేకుండా తీసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత సాంబార్లోకి మసాలా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, పచ్చెనపప్పు, 6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మెంతులు, మినప్పప్పు, ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపట్లాడి అన్ని పూర్తిగా ఫ్రై అయినాక 1/2 స్పూన్ ఇంగువ, 1/10 వెల్లుల్లి, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు ముందుగా అయినా వేసుకోవచ్చండి. అన్నిటిని 1 నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. 1/4 కప్పు కందిపప్పును తీసుకుని సుమారుగా 25 గ్రాములు ఉంటాయండి. బాగా కడిగి సరిపోని నీళ్లు పోసి పెట్టాలి. సాంబార్లో వేసుకోవడానికి వచ్చిన సొరకాయ ముక్క, 2 ఉల్లిపాయలు, 1 టమాటా తీసుకున్నాను. సొరకాయ పై తోలు తీసి సొరకాయని, ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి కడిగిన కందిపప్పులో వేసుకోవాలి. ఇంకొక 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ రానియాలి. చల్లారని మసాలా దినుసుల్ని పెద్దదారిలోకి వేసి దానికి 1/2 చిప్ప కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందు వాటర్ పోయకుండా పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి స్పూన్తో పౌడర్ అంతా కలిపి కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ అల్లే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుని చింతపండు రసం తీసుకోవాలి. సాంబారు కావాల్సినవి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు సాంబార్ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ మీద సాంబార్ వండుకోవడానికి వీలుగా ఉండే గిన్నె పెట్టుకుని 1 స్పూన్ డాల్డా, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట్లాడగానే 1 రెబ్బ కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఫ్రై అయినాక 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి టమాటాలు మగ్గడానికి 1 నిమిషం మూత పెట్టాలి. టమాటాలు మగ్గాయండి. ఇప్పుడు తీసి పెట్టుకుని చింతపండు రసము, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగిన ఉప్పు, చిన్న బెల్లం ముక్క, మంచినీళ్ళు తాగే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసి గిన్నె మీద మూత కొంచెం గ్యాప్తో పెట్టి 5 నిమిషాలు చిన్న మంట మీద మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేయాలి. పేస్ట్ మొత్తాన్ని ఉండలు లేకుండా సాంబార్కి కలిపి జార్లో 1 గ్లాసు వాటర్ పోసుకొని అది కూడా సాంబార్లో యాడ్ చేయాలి. సాంబార్ని ఒకసారి గరిటెతో కలిపి కొంచెం గ్యాప్తో మరలా మూత పెట్టి 5 నిమిషాలు మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఉడికిన పప్పు ముక్కల్ని సాంబార్లో కలుపుకోవాలి. సాంబార్ అంతా ఒకసారి కలిపి మూత పెట్టకుండా 7-8 నిమిషాలు మరగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సాంబార్ ఈ విధంగా ఉడకాలి. సాంబార్ 7-8 నిమిషాలు చిక్కబడుతుందండి. ఒకవేళ చిక్కబడకపోతే ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించండి. చిక్కబడేదాకా ఉడకాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర చల్లుకొని 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఈ విధంగా చేస్తే సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.